హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హ్యూ మై వరల్డ్. ఈరోజు వ్లాగ్ ఏమంటే, పొద్దున్నే టిఫిన్ వేస్తున్నాను. పొద్దున్నే కాదు, హాలిడేస్ కదా, చాలా లేట్గా లెగుస్తున్నారనమాట పిల్లలు కూడా. అందుకే ఇంకా చక్కగా నేను కూడా ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లెగుస్తున్నాను హ్యాపీగా. హడావిడి లేదు, తొందర తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేయాల్సిన పని లేదు కదా, అందుకని అనమాట. సో అప్పటికి టైం 8:30 అయ్యింది మార్నింగ్. ఇంకా అలా లేచే టైంకి ఉండాలి కదా అన్నట్టుగా ఇంకా ఇడ్లీ పెట్టేశాను. సో మళ్ళీ లేచిన తర్వాత పెడితే మళ్ళీ ఒక 10-15 మినిట్స్ లేట్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళకి ముందు ఇడ్లీ పెట్టేసిన తర్వాత నేను టీ తాగుతున్నాను. ఎలాగో నేను కూడా లేట్గానే లేచాను కాబట్టి ఇంకా నేను టీ తాగేసిన తర్వాత మిగిలిన పని చూసుకుంటాను. ఇంక ఇక్కడ ఇవేంటి అంటే మల్లెపూలు. మీకు మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను, చూసారు ఎవరైనా? చూడకపోతే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. సో అవి ఫ్రెష్గా ఉండాలి అంటే ఎలా పెట్టుకోవాలనేది పెట్టాను. సో నేను ఆ వీడియో పెట్టి 5-6 డేస్ తర్వాత నేను ఇప్పుడు ఈ వ్లాగ్ షూట్ చేస్తున్నాను. అప్పుడు పెట్టిన పూలే చూసారా ఎలా ఉన్నాయో, చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి. మామూలుగా బాక్స్లో వేసి పెట్టేస్తే నెక్స్ట్ డేకే విచ్చుకుని ఉంటాయి కదా, కానీ ఇవి పెట్టినవి పెట్టినట్టు చక్కగా ఉన్నాయన్నమాట. ఇంకా ఏం అకేషన్ లేదు కదా అని చెప్పి నేను పెద్దగా ఉన్న ఆ పూలదండని ఏ రోజుకి ఆ రోజు కొంచెం కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. సో ఒక 4-5 రోజులు చక్కగా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా ఇక్కడ మామిడికాయలు అయితే కనిపిస్తున్నాయి కదా, ఇది బంగినపల్లి తీసుకొచ్చారనమాట ఈసారి. అవి ఇంకా వాటర్ వేసి పెట్టేశాను. పోరే ముందే తోట ఫినిష్ చేయనిద్దాంరా. నాన్న అడుగు, నువ్వు నాన్న టీం కదా. చాలు చాలు, ఎప్పుడు నువ్వేనా ఫస్ట్? మన ఇద్దరం ఒకటే కదా, పర్వాలేదు. పెట్టి ఇంకా అన్ని పెట్టావా? ఇంకా మాకు హ్యాపీగా టైంపాస్ ఏంటి అంటే అస్తమాను టీవీ చూస్తూ ఉంటారు కదా, ఇంక ఈసారి ఇది క్యారమ్ బోర్డ్ అనమాట. క్యారమ్స్ ఆడుకుంటున్నాము, నలుగురు కూర్చొని ఆడుతున్నాం అనమాట. అందుకే మంచిగా టైంపాస్ అయిపోతుంది, అసలు ఎక్కువసేపు ఆడాలనిపిస్తుంది. అలాగే వదిలేసాను అనుకోండి, టీవీ చూస్తూనే ఉంటున్నారు. సో అందుకే క్యారమ్స్ ఆడుతున్నాం అనమాట వాళ్ళతో పాటు మేము కూడా. ఈ మూట ఏంటంటే చూడండి, ఓపెన్ చేసి చూపిస్తా ఎన్ని ఉంటాయో. ఇవన్నీ ట్యాబ్లెట్సే, కింద పరిచి చూపిస్తాను మీకు. వాము, ఎన్ని ఉన్నాయి చూసారా? ఇది వచ్చేసి పెయిన్ స్ప్రే అనమాట. అదే నొప్పికి వస్తే అదే మోకాళ్ళకి కానీ ఎక్కడైనా చేతులకి మోచేతులకి అట్లా నొప్పి వచ్చిన చోట స్ప్రే చేసుకోవడానికి ఇది స్ప్రే. సరే, ఎందుకు ఇన్ని టాబ్లెట్స్ అంటే చెప్తాను మీకు, చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను యాక్చువల్లీ ఇప్పుడు ఇది ఆఫ్టర్నూన్ అనమాట, లంచ్ అయిపోయింది. ఇది మధ్యాహ్నం అని ఉంది కదా, ఇప్పుడు వేసుకోవాలి. సో మధ్యాహ్నం అని రాసినవన్నీ పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది పరగడుపునేది అయిపోయింది, ఇది రాత్రికి. ఇది ఆఫ్టర్నూన్ హాఫ్ టాబ్లెట్. ఇది మధ్యాహ్నం అని ఉంది, మా అంటే మధ్యాహ్నం అనమాట. ఇంక ఇది సాయంత్రం, ఇది అవసరం. ఇది సాయంత్రమే, ఇది సాయంత్రమే, ఎస్. సో ఇప్పుడు ఈ 3 టాబ్లెట్స్ వేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఏంటంటే మొత్తం ఇక్కడ ఈ స్ప్రే తప్పించి ఇక్కడ కనిపిస్తున్న అన్ని రకాల టాబ్లెట్స్ రోజుకి ఇన్ని టాబ్లెట్స్ వేసుకోవాలి నేను. ఏంటో ఇన్ని టాబ్లెట్స్ రాశారు అసలు. ఇవి మాత్రం ఇవన్నీ నాకు తెలిసి విటమిన్ టాబ్లెట్స్. ఇవి ఇది వచ్చేసి ఫిష్ ఆయిల్, అదేంటది కాల్షియం అన్నీ ఉండే టాబ్లెట్ అనమాట. ఇవి చూడడానికి భయంకరంగా ఉంటుంది అసలు ఇది. ఇంక ఇది వచ్చేసి ఫోలిక్ యాసిడ్కి టాబ్లెట్స్ అనమాట. ఇంక ఇవన్నీ కూడా అసలు యాక్చువల్గా దేనికి టాబ్లెట్స్ అంటే చెప్తాను మీకు. నాకు 2 ఇయర్స్ నుంచి కూడా పక్కకుండా 2 ఇయర్స్ నుంచి యాక్చువల్గా చెప్పాలంటే హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచి కూడా నాకు ఈ మడమలు ఉన్నాయి చూసారా, ఇవి నొప్పి వచ్చేస్తున్నాయి అనమాట. సడన్గా హైదరాబాద్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయినాయి, అసలు ఎందుకు వచ్చినాయో తెలియదు. కానీ 2 కాళ్ళు, లెఫ్ట్ రైట్ 2 సైడ్లు, ఈ పార్ట్ ఇక్కడ నుంచి ఈ పార్ట్ మొత్తం నుంచున్న, ఎక్కువసేపు కిచెన్లో నుంచుని పనిచేసిన, ఎక్కువసేపు నుంచుంటే మాత్రం ఖచ్చితంగా వచ్చేస్తాయి అనమాట. సో అది 2 ఇయర్స్ నుంచి, 2021 నుంచి ఉన్నది. బట్ నేను ఇంకా లైట్ తీసుకున్నా అంటే రెస్ట్ తీసుకుంటే మళ్ళీ తగ్గిపోయేవి. లేచి ఒక చోట పర్టికులర్గా కూర్చుని కానీ లేదంటే పడుకుని లేచేటప్పుడు కాలు కింద పెట్టానంటే చాలు ఇక్కడ ఈ పార్ట్ వస్తుంది నొప్పి. అడుగు తీసి అడుగు వేయలేమన్నమాట, మడమల నొప్పి అంటారు కదా, సో అదన్నమాట. సో ఇప్పటికి కూడా యాక్చువల్గా లాస్ట్ మంత్ వెళ్దాం అనుకున్నా కానీ ఇంకా టైం కుదరక కుదలేసా ఊరుకున్నా, నొప్పి అంత లేదులే అనేసి. బట్ 3 డేస్, ఒక 4 డేస్ బ్యాక్ ఏమైందంటే టిఫిన్లు వేద్దాం కదా అనేసి పప్పు రుబ్బుతున్నా అనమాట, గ్రైండర్లో వేసాను. అలాంటి టైంలో ఎక్కువ పని ఉంది అనుకోండి కిచెన్లో, ఎక్కువసేపు నుంచి వాల్సి వస్తుంది కదా. సో ఆ రోజు
ఎక్కువ నుంచునేలాగా అయ్యింది అన్నమాట. కిచెన్లో పని ఎక్కువ అయ్యేసరికి దెబ్బకి ఏమైందంటే ఇటు సైడ్ మొత్తం ఇక్కడ ఇది మనకి ఇది ఉంటుంది కదా చీలమండ అంటారు కదా, ఈ పక్క నుంచి ఇంకా ఇక ఇప్పటికీ ఉంది ఇంకా స్వెల్లింగ్ ఇక్కకపోతే అంత లేదు కానీ ఈ పక్క నుంచి మొత్తం ఇంత ఎత్తు వరకు వాచిపోయింది అన్నమాట మొత్తం. ఇదిగోండి ఇక్కడ స్వెల్లింగ్ ఇంకా కనిపిస్తుంది నాకైతే. ఇదంతా ఇలా ఎత్తుగా ఉబ్బెత్తుగా వచ్చేసింది అనమాట. ఇంకా అప్పుడు నొప్పి కూడా చాలా ఎక్కువ హెవీగా అయిపోయింది. రైట్ లెగ్ అంత లేదు కానీ లెఫ్ట్ లెగ్ మాత్రం మరీ దారుణంగా అయిపోయింది. సో అందుకే ఇంకా హాస్పిటల్కి వెళ్ళాను అనమాట. స్కానింగ్ అది ఎక్స్రే అంతా తీసి ఇదిగోండి ట్యాబ్లెట్స్ అయితే రాసిచ్చారు, ఇన్ని ఇచ్చారు. ఏంటో కానీ చచ్చిపోతున్నాయి. వేసుకున్నప్పటి నుంచి నా నోరు ఓపెన్ చేస్తే చాలు ట్యాబ్లెట్స్ కంపు కొడుతుంది అనమాట. అలా ఉంది. ఇప్పుడు వేసుకోవాల్సినవి అంటే మధ్యాహ్నం లంచ్ తర్వాత వేసుకోవాల్సినవి తీసి అన్నీ పక్కన పెట్టుకుంటాను అనమాట. వేసుకున్న తర్వాత వన్ బై వన్ తీసి మళ్ళీ కవర్లోనే పెట్టేస్తాను. ఎందుకంటే మళ్ళీ వేసానా లేదా అనే డౌట్ మళ్ళీ ఇంకొకసారి వేసేసుకుంటే ప్రాబ్లం అందుకని. సో ఇప్పుడు ఇవన్నీ తీసి పెట్టాను కదా, గ్యాప్ ఇచ్చుకొని వన్ బై వన్ వేసుకోవాలి. అన్నీ ఒకటేసారి వేసుకోలేను మళ్ళీ. అండ్ దీనికి మార్నింగ్ పరగడుపున వేసుకోమని గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఇచ్చారు ట్యాబ్లెట్, అది వేస్తున్నా. బట్ కాకపోతే 2 డేస్ బ్యాక్ నుంచి ఏమవుతుంది అంటే కొంచెం గ్యాస్ట్రిక్ లాగా వచ్చింది అనమాట. బట్ ఇప్పుడు పర్వాలేదు, ప్రాబ్లం లేదు, తగ్గింది. కానీ చూడాలి ఇన్ని ట్యాబ్లెట్స్ వేసుకోవాలంటే బా భలే నిజంగా నోరంతా ఒక రకంగా అయిపోతుంది. అసలు నొప్పి మాత్రం ఇంకా ఉంది, లైట్గా ఉందన్నమాట. ఏంటో ఈ రోజు అయితే ఇంకా ఉంది, ఏంటో తెలియట్లేదు. ముందు 2 రోజులు తగ్గింది ట్యాబ్లెట్స్ వేసుకోవడం స్టార్ట్ చేసినాక, మళ్ళీ ఇప్పుడు ఏంటి ఈ రోజు ఉంది ఏంటో. అదేంటో పడుతుందంట, టైం అయితే చాలా టైం పడుతుందంట. కొంతమందికి 2 మంత్స్ అట్లా పడుతుంది, కొంతమందికి 6 మంత్స్ అట్లా తగ్గుతుంది అని చెప్పారు. మరి ఎంత టైం పడుతుందేమో చూడాలి. ఏంటంటే పని ఎక్కువ కిచెన్లో ఏమన్నా చేద్దామంటే చేయలేకపోతున్నా అనమాట. ఎక్కువసేపు నుంచోలేను ఈ నొప్పితోటి. ఇది 1/2 టాబ్లెట్. ఈ మెయిన్ ఇది వేసానంటే నొప్పి కొంచెం కంట్రోల్ అవుతుంది. హాఫే వేసుకోవాలి ఇప్పుడు. అండ్ ఇంకొక 1/2 వచ్చేసి నైట్ వేసుకోవాలి, నైట్ డిన్నర్ తర్వాత వేసుకోవాలి. సో పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదలాగో 1/2 కాబట్టి ఈ ట్యాబ్లెట్ వేసుకొని వెళ్ళి కూరగాయలు సర్దుకోవాలి ఫస్ట్. ఇంకా పొద్దున్న వాటర్లో వేసి పెట్టాను కదా మామిడికాయలు, అవి కట్ చేసేస్తున్నాను అనమాట ఈవినింగ్కి. యాక్చువల్గా అంతకుముందు ఒకసారి రసాలు తీసుకొచ్చాయని చెప్పి చూపించాను కదా. సో వాళ్ళకి పిల్లలకి ఏంటంటే అవి రసాలు తినడం ఇష్టం కాదు, అది ఎలా తినాలో తెలీదు పిండి తీసుకోవడం. కానీ ఇవి కట్ చేసేస్తే ఈజీగా తింటారని చెప్పి ఇంక ఈసారి ఇవే తీసుకొచ్చా అనమాట. ఇంకా మే మంత్ అయిపోతుంది కాబట్టి ఇంకా రసాలు కూడా తగ్గిపోతాయి, ఓన్లీ ఇవే వస్తాయన్నమాట బంగినపల్లి. సో ఇంకా అవి కట్ చేసి ఇచ్చేస్తున్నాను వాళ్ళకి. ఊరికే ట్రై చేశాను, చాలా వీడియోస్లో చూశాను అనమాట ఇలా కట్ చేస్తే ఎలా వస్తాయని. పర్వాలేదు బాగానే వచ్చినాయి, ఎలా ఉందో చెప్పండి. మామూలుగా అయితే చెక్కు తీసేసి అట్లా కట్ చేసేదాన్ని, బట్ ఈసారి అలా కొత్తగా ట్రై చేశాను అనమాట. అదనమాట ఇంకేంటంటే తలగడలు అనమాట దీంట్లు. ఇవి యాక్చువల్గా ఎప్పుడో మేము కొనుక్కున్నవే, హైదరాబాద్లో ఉన్నప్పుడు కొన్నవే ఇవి. కట్టగట్టేసి అంటే ఇంకా ఉన్నాయిలే ఇంట్లో అవసరం లేదు ఇప్పుడు అన్నట్టుగా కట్టగట్టేసి పైన పెట్టేసా. కానీ ఇప్పుడు వాడే తలగడలు పోయినాయి అని చెప్పి ఇంక ఇవి తీపిచ్చా అనమాట. యాక్చువల్గా ఇవి బాగానే ఉండేవి, అప్పుడు ఏమైంది అంటే అవి ఓపెన్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు అవి కుట్లు వేసాను. యాక్చువల్ నేను ఇప్పుడు రెడ్ కలర్ థ్రెడ్తో వేసా కాబట్టి మీకు కుట్టినట్టు కనిపించట్లేదు. ఇదిగోండి అసలు ఎలా ఉండిందో, ఇంకో తలగడ ఉంది కదా దాన్ని చూపిస్తున్నాయి చూసారా, ఇలాగ కుట్లన్నీ ఊడిపోయి వన్ సైడ్ మొత్తం లోపల ఉన్న ఫోమ్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. అక్కడ చూపిస్తున్న చూసారా, ఆడ వేసిన థ్రెడ్ చాలా పల్చది, ఒక్క పోగు వేసినట్టుగా వేసాడు కుట్టులాగా. ఇంక ఇది మిషన్ మీద కుట్టడం అవ్వదు, చేతితోటే ఒక 2-3 పోగులు వేసుకుని సూదికి ఇంకా సూది దారంతో రెడ్ కలర్ థ్రెడ్ తోటి కుట్టేశాను. చక్కగా అది కుట్టినట్టు కూడా మనకు కనిపించదు. ఇంకా పైన గలబీ ఎక్కి చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇవి ఎందుకు పైన పెట్టేసామంటే ఇవి కొంచెం ఎత్తుగా ఉంటాయన్నమాట, కొంచెం అవి అణిగేంత దాకా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మెడనొప్పి వచ్చేస్తుంది, అందుకని పైన పెట్టేసాం. కానీ ఇప్పుడు కావాల్సి వచ్చినాయి, 3 తలగళ్ళు ఉన్నాయి, ఒకటి యూజ్ చేస్తున్నా, ఈ 2 మాత్రం ఇలా విడిపోయినాయి అనమాట. అందుకే ఇంకా వీటిని కుట్టు వేసేస్తే చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఓ పక్కన అంటే దగ్గరలో కింద పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు కదా అని చెప్పి ముందైతే కుట్టేశాను అనమాట. బయటికి రాకుండా ఉంటుంది, అలా వదిలేసానంటే ఇంక ఎక్కువ వచ్చేస్తుంది, మొత్తం లోపలంతా బయటకు వచ్చేస్తుంది కదా అది. పొర బక్కడ అయ్యి బాబా, 10:30 అయ్యింది టైం చూసారా, 10 పడుకుందాం. కట్టే ఎత్తండి అంత, నేను చెప్తాను చూడు. ఇప్పుడు ఈ వీడియో మీ మేనేజర్కి షేర్ చేస్తాను, నువ్వు ఆఫీస్ పని చేయడం మానేసి ఏంటది క్యారమ్స్ ఆడుతున్నావు అని చెప్తాను నేను.
చిన్నప్పుడు మాకు నాకు మా తమ్ముడికి హాలిడేస్ అప్పుడు కూడా అంతే, ఇంట్లో మా అమ్మ నాన్న మొత్తం నలుగురం కూర్చొని ఆడుకునే వాళ్ళం అనమాట. ఒక్కసారి బాగా దీనికి అడిక్ట్ అయ్యామనుకోండి అస్తమానం ఆడాలనిపిస్తుంది. అందుకే మా ఆయనకి నైట్ షిఫ్ట్ బ్రేక్ టైంలో కూడా ఆడేసుకుంటున్నాం అనమాట. నైట్ 10:30 అయ్యింది అప్పుడు టైం, అయితే రోజు కుదిరితే మార్నింగ్ టైము లేదంటే నైట్ టైం అయినా 10:30 వరకు ఆడుకుని అప్పుడు మేము పడుకుంటున్నాం, మా ఆయన అయితే పని చేసుకుంటాడు అనమాట. నేను అదే అంటున్నాను, ఈ వీడియో మీ మేనేజర్కి పంపిస్తా అనేసి పని చేయడం మానేసి ఆడుకుంటున్నాం అనేసి. సో దెన్ ఫ్రెండ్స్, మరి ఇక్కడ ఈ వ్లాగ్ అయితే నేను చేసేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.